హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి అయితే కమల్ ధామ్ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి లోటస్ ఫ్లవర్లో కట్టినట్టుంటుంది, అండ్ ఇది వచ్చేసి గురుకుల్ స్కూల్కి పక్కనే ఉంటుంది అనమాట. ఇది కనిపిస్తుంది ఇక కాంపౌండ్. ఈ కాంపౌండ్ వచ్చేసి గురుకుల్ స్కూల్, అండ్ ఇది వచ్చేసి కమల్ ధామ్ టెంపుల్ అనమాట. లోపలైతే స్వామినారాయణ విగ్రహం అండ్ ఒక మంచి లింగం ఉంది. ఆ లింగం స్పెషాలిటీ ఏందో లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఈ వ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకే? సో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గురుకుల్ స్కూల్ అనమాట. దీని పక్కనే కమల్ ధామ్ అని ఉంటుంది. సో ఒకటే కాంపౌండ్, మధ్యలో చిన్న ఒక గోడ కట్టారు అంతే. సో కనిపిస్తుంది కదా, ఇది కమల్ ధామ్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. గురుకుల్ స్కూల్ పక్కనే ఉంటుంది, ఇందాక చూపించాను కదా, ఆ గేట్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఎంటర్ అవ్వగానే మనకైతే ప్యూర్ వైట్ కలర్లో మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంటుంది. కింద కమల్ ధామ్ అని రాశారు చూడండి. అండ్ టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం టెంపుల్ లోపల ఉన్న లింగం అయితే దర్శనం చేసుకుందాం, ఓకేనా? చలో. అండ్ దీన్ని మెయింటైన్ చేసే వాళ్ళు కూడా స్వామినారాయణ గురుకుల్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారంట. అండ్ ఇక్కడ మనకు తినడానికి అన్ని వెనుక బేకరీ అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. సో ఫస్ట్ అయితే మనం లోపల ఉన్న దేవుని దర్శనం చేసుకుందాం, పదండి. గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నర్మదేశ్వర శివలింగం అనమాట. ఇది వచ్చేసి నర్మదా నది దగ్గర దొరికింది, అండ్ ఇది సమర్పించిన వారు పురుషోత్తం బాయ్ అనమాట. సో ఇక్కడ టెంపుల్ కట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, అండ్ దీనికి రుద్రాక్షమాల పైన నాభి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనం కావాలనుకుంటే రుద్రాభిషేకం కూడా చేసుకోవచ్చు. దానికి ఇక్కడ టెంపుల్ అడ్మినిస్ట్రేటర్తో కాంటాక్ట్ అయితే వాళ్ళే చేపిస్తారు. అండ్ చుట్టూ కూడా రాముడు, గణపతి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అందరి విగ్రహాలు పెట్టారన్నమాట. అంటే మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి ఒక్కని దేవుని దర్శనం మనకైతే ఇక్కడ కలుగుతుంది. అంటే ఆ లోటస్ టెంపుల్ ప్రత్యేకత ఇదే అన్నమాట. సో అన్ని దేవుళ్ళు ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు మంచిగా. ఎవరైనా వీలైతే సమ్మర్లో రావడానికి ట్రై చేయండి. లోపల టెంపుల్ లోపల మాత్రం చాలా చల్లగా ఉంది. సో నేనైతే సమ్మర్లో వచ్చాను, చాలా చల్లగా ఉంది. ఇది నరసింహస్వామి అవతారం చూడండి, అండ్ ఆంజనేయ స్వామి. అండ్ ఒక ప్రదక్షిణ జరిగింది మనకైతే, ఇట్లా ఒక రౌండ్ వేసాను చూడండి, ఎంత బాగుందో టెంపుల్ అయితే. సో టెంపుల్ బయట అయితే కలశం చూడండి, గోల్డెన్ కలర్లో ఉంది. సో దగ్గరగా వెళ్ళి చూపిస్తా. అండ్ టెంపుల్ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ కూడా చూడండి ఎంత బాగుందో. అంటే మనకు నార్త్ ఇండియా స్టైల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ టెంపుల్ లోపల ఏమేమి ఉన్నాయో ఇంకా మొత్తం తిరిగి చూపిస్తా. అండ్ వెనకాల బేకరీ అవన్నీ ఉన్నాయన్నమాట, తినడానికి ఏం ప్రాబ్లం అయితే లేదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనకు బేకరీ అవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. మనకు కావాలంటే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అండ్ పఫ్స్ అన్నీ దొరుకుతాయి. అంటే విజిటర్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ ఇక్కడ గోశాల, యజ్ఞశాల కూడా ఉంది. అండ్ గోవులకు ఏదైనా పూజ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా యజ్ఞశాల కూడా ఉందన్నమాట. యజ్ఞాలు ఏమైనా చేద్దామనుకున్నా కానీ. సో మీకు బయటకు వెళ్ళి చూపిస్తా అన్నా కదా కలశం. సో దీని ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బాగుందో. అండ్ మనం పక్కలు చూసుకున్నట్టయితే ఏనుగు తొండాలతోటి గంటలు పట్టుకున్నట్టుంది. అండ్ లోపలైతే మనకు స్వామినారాయణ చిన్నప్పటి విగ్రహం ఒకటి ఉందన్నమాట. సో లోపల దర్శనం చేసుకోండి, ఎంత బాగుంది చూడండి గోల్డెన్ కలర్లో. అండ్ మనం ఇట్లాంటిదే ఇంకో కలశం అటువైపు ఉంది, అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఉందన్నమాట. సో మనమైతే దీని చుట్టుపక్క తిరుగుదాం, మొత్తం తిరిగేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో. మంచి మ్యూజిక్ పెట్టి చుట్టూ ఎన్వైర్న్మెంట్ అయితే చూపిస్తాం. అండ్ మీరు ఇక్కడ ఉన్న గ్రీనరీ అన్నీ ఎంజాయ్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. సమ్మర్లో ఒక బెస్ట్ ప్లేస్ అన్నమాట. అంటే పిల్లలకు హాలిడేస్ ఉంటే కూడా ఇక్కడ విజిట్ అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వెనక గ్రౌండ్ ఉంది, అండ్ మీకు పెద్దవాళ్ళకి ఇట్లా మంచిగా ఎన్వైర్న్మెంట్ కూడా దొరుకుతుంది అన్నమాట.